ఇక్కడికి రావాలంటే కుబేరుడి అనుమతి ఉండాలి. ఏమిటి అట్లా వచ్చేసా నువ్వు? దేవర్షులు, యక్షులు, దేవతలు కూడా యక్షరాజైన కుబేరుడి అనుమతి పొందుతారు, తెలుసా నీకు? ఆయన ఆజ్ఞతోనూ ఇక్కడికి నీరు త్రాగుతారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ తిరుగుతారు. ఈ నియమాన్ని గంధర్వులు, అప్సరసలు కూడా పాటిస్తూ ఉంటారు. కనపడుతున్నది సరోవరం అంతా, భీముడు ఉండేది కనపడుతున్నది, ఆ యక్షులంతా నిలబడి కనపడుతున్నది, ఆ నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు కనపడుతున్నాయి మనకు తాగాలనిపిస్తుంది. కుబేరుడి అనుమతితో విహరిస్తూ ఉంటారు ఇక్కడ అందరూ, తెలుసా? అటు చూడు, అట్లా చూడు, అక్కడ విహరిస్తున్నారు చూడు, కళ్ళు మూసుకొని చూడు, అద్భుతమైన ఈ నదిని చూడు, ఈ సరోవరం చూడు. మధ్యలో నువ్వు అనుమతి లేకుండా ఇక్కడికి వచ్చావు, కుబేరుడి ఆజ్ఞ ధిక్కరించావు, ఇక్కడి తామర పువ్వులను కోసుకోవాలని కూడా చూస్తున్నావు, కోసుకోకూడదు అవి. నువ్వు ముందుగా కుబేరుడు అనుమతి పొందు, ఆ తర్వాతే ఈ సరస్సులోకి దిగి పువ్వులు కోసుకో, లేకపోతే దీన్ని చూడటానికి వీల్లేదు, ఇక్కడ రాకూడదు నువ్వు. వెళ్ళు, నువ్వు కుబేరు లోకానికి వెళ్ళి కుబేరుడితో అనుమతి తీసుకోరా. ఏంటి, కుబేరుడి లోకానికి వెళ్ళాలా నేను? అవును, అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి కుబేరుడితో అనుమతి తీసుకొని రా, పత్రం తీసుకురా, లేకపోతే ఇక్కడ సాధ్యం లేదు, దీనిలోని నీళ్లు త్రాగటానికి కూడా వీల్లేదు, అసలు ముట్టడానికి పైకి లై దూరం 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 ముట్టడానికి వీల్లేదు. ఏంటి, పూలు కోసుకోవటానికి కూడా వీల్లేదు, పూలు కోసుకోవటానికి వచ్చావా? ఏంటయ్యా నువ్వు, దూరం 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 తిరుగు తిరుగు. అప్పుడు భీమసేనుడు, ఓ రాక్షసులారా, కుబేరుడు ఇక్కడ లేడు కదా, ఈ సమీపంలో ఎక్కడా నేను కుబేరుని చూడలే, నేనంతా ఎత్తుకొని వచ్చాను కుబేరుడు ఉన్నాడా అని, నేను వచ్చే దారిలో ఎక్కడా కనపడలేదు. ఒకవేళ ఆయన చూసినా నేను యాచించను, నేనెందుకు యాచించాలా కుబేరుణ్ణి? నహి యాచంతి రాజానగ ఏష ధర్మగ సనాతనగ నచాగం హాతుమిచ్చామి క్షాత్రధర్మం కథంచన క్షాత్రధర్మం కథంచన. రాజులు యాచన చేయకూడదు, తెలుసా నీకు? ఇది సనాతన ధర్మం, నేను క్షత్రియ ధర్మాన్ని పాటిస్తాను, క్షత్రియులు యాచన చేయకూడదు, కనుక ఆ ధర్మానికి ఎప్పుడూ కీడు కలిగించను, నేను యాచన గీచన చేయను. తుల్యాకి సర్వభూతానాం తుల్యాకి సర్వభూతానాం ఇయం వైశ్రవణస్య చ ఏవం గతేషు ద్రవ్యేషు కహకం యాచితుమర్హతి కహకం యాచితుమర్హతి. ఈ అందమైన సరోవరం కొండవాగులతో ఏర్పడింది, ఆహా, ఇది కుబేరుడి నివాసంలో లేదు, అందువల్ల ఈ సరోవరంలోని నీరును కుబేరుడొక్కడే కాక అన్ని ప్రాణులు సమానంగా వాడుకోవచ్చు. ఇది అందరిది, అందరికీ సంబంధించింది, అందరికీ సంబంధించిన వస్తువుల విషయంలో ఇంకొకరిని అడగవలసిన పని లేదు, కనుక నేను అడగను అని కోపంగా సరోవరంలోకి దిగాడు. అది చూసి రాక్షసులు చెప్తున్నారు, దిగద్దు దిగద్దు అని అడ్డగించారు. భీముడు వారిని లెక్క చేయలేదు, వాళ్ళు మళ్ళీ ఆపాలని చూశారు. అయ్యో దిగద్దయ్యా, నేను చెప్పింది వినయ్యా, కానీ అతను ఆగలేదు. అప్పుడు వారు గట్టిగా ఇలా అరిచారు, అతన్ని పట్టుకోండి పట్టుకోండి, కొట్టండి నరకండి, ఇతన్ని మనం వండుకు తినేద్దాం, బలి బాగుంది అంటూ ఆయుధాలు పైకెత్తి భీముడి మీదకి దూకారు. అప్పుడు భీముడు యమదండం వంటి తన గదను తీసుకొని రండిరా రండి అంటూ వారితో యుద్ధానికి దిగాడు, రండిరా చూస్తాను అని. రాక్షసులు యుద్ధం ప్రారంభించారు, భీముణ్ణి చంపాలని చూశారు. తోమరాలు పట్టిశాలు ధరించి భీముని చుట్టుముట్టారు వాళ్ళంతా కూడా. ఆ భీమసేనుడు వాయుదేవుడి అనుగ్రహం వల్ల పుట్టాడు కదా, సత్యధర్మాలను పాలిస్తాడు కదా, శత్రువులకి ఎవరికి లొంగని వాడు. ఆ భీమసేనుడు వారి శస్త్రాలను సులువుగా నాశనం చేశాడు, వేగంగా కదిలి 100కు పైగా ఆ రాక్షసులను చంపేశాడు. అప్పుడు ఆ రాక్షసులు భీముడి యొక్క బాహుబలాన్ని, విద్యాబలాన్ని, పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయారు, అందరూ భయపడ్డారు, అందరూ కలిసి ఎదిరించారు, అయినా అసమర్థులు అయిపోయారు, అశక్తులైపోయారు.
భీముణ్ణి కొట్టలేకపోయారు. ఏం చేస్తావు, ఇంకా యుద్ధాన్ని విడిచిపెట్టి వెనక్కు తిరిగి పారిపోయారు. కొంతమంది తెలివి తప్పి పడిపోయారు కూడా కొంతమంది. ఇంకొకంది కొంతమంది తీవ్రమైన గాయాలతో బాధను భరించలేక కైలాస శిఖరాల వైపుకు పారిపోయారు. ఇలా భీముడు శత్రువుల అడ్డు తొలగించుకొని సరస్సులోకి ప్రవేశించాడు. స్వేచ్ఛగా సౌగంధికా పుష్పాలను తీసుకున్నాడు. మళ్ళీ అమృతం వంటి ఆ మధుర జలాన్ని తాగాడు. ఆహా, తేజస్సును బలాన్ని కూడా పొందాడు. మంచి సువాసనలు వెదజల్లే ఉత్తమ సౌగంధికా పుష్పాలను తీసుకున్నాడు. ఇంతలో భీముడి చేత బాధింపబడిన రాక్షసులు కుబేరుడి వద్దకు చేరి భీముడు అక్కడికి రావటం గురించి, అతడి బలపరాక్రమాల గురించి చెప్పారు. అప్పుడు దేవతలతో శ్రేష్ఠుడైన కుబేరుడు నవ్వి వారితో, ఓహో, భీమసేనుడు వచ్చాడా? అయితే ఎన్ని పుష్పాలు కావాలంటే అన్ని తీసుకుపోనివ్వండి, సంతోషంగా తీసుకుపోనివ్వండి. అతడు ద్రౌపది కోసం వచ్చాడని నాకు బాగా తెలుసు అన్నాడు. వారు కుబేరుడు ఆజ్ఞతో కోపాన్ని విడిచిపెట్టారు. ఏంటి కుబేరుడు ఇట్లా చెప్తున్నాడే అని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 150వ అధ్యాయం. భీముడు ఎన్నో సౌగంధిక పుష్పాలను తీసుకున్నాడు. ఇంతలో గంధమాదన పర్వతంపై పెద్ద గాలి వీచింది. అది రాళ్లను ఇసుకను చిమ్మింది. దాని తాకిడి ఎక్కువైపోయింది. ఒక పెద్ద యుద్ధం జరుగుతుందో అని సూచించింది, జరగబోతుందని. అదే సమయంలో పెద్ద ఉల్క భూమిపై పడింది. వెంటనే మొత్తం చీకటి ఆవరించింది. సూర్యుడు కనిపించలేదు, అంత పెద్దగా వచ్చేసింది. భీముడు క్రోధావశులు అనేటువంటి రాక్షసులపై యుద్ధానికి దిగిన సమయంలో భూమి పెద్దగా గర్జించింది. ఆ గర్జనతో భూమి కంపించింది. దాంతో ధూళి వర్షంలాగా కురిసింది. దిక్కులు ఎర్రబడిపోయాయి. మృగాలు పక్షులు కఠోరంగా అరవసాగాయి. జగత్తంతా చీకటి ఆవరించింది. ఏమీ కనిపించలేదు. ఇంకా ఎన్నో భయంకరమైన ఉత్పాతాలు కలిగాయి. అటు ధర్మరాజు వీటన్నిటినీ చూశాడు. ఓ తమ్ములారా, యుద్ధానికి సిద్ధంగా ఉండండి. మనల్ని ఎవరూ జయించలేరు. మీకు మేలు జరుగుతుంది. ఇప్పుడు పరాక్రమాన్ని చూపించే సమయం ఆసన్నమైంది. ఈ లక్షణాలను బట్టి చూస్తే ఏదో పెద్ద యుద్ధం జరగబోతుంది అని తెలుస్తుంది అంటూ ధర్మరాజు అన్ని వైపులా చూశాడు. ఏమిటిది అని. ఆయనకు భీముడు కనిపించలేదు. వెంటనే ద్రౌపది నకుల సహదేవుల దగ్గరికి వెళ్ళి, ఓ పాంచాలి, భీముడు ఎక్కడున్నాడు, ఏ పని చేస్తున్నాడు తెలియదు ఈయనకి. ఏదైనా సాహస కార్యాన్ని చేశాడా, ఎక్కడి వెళ్ళాడు, ఏం చెప్పారు, ఏమైంది, ఈ ఉత్పాతాలు అకస్మాత్తుగా సంభవించాయి, గొప్ప యుద్ధం జరగవచ్చు అని సూచిస్తున్నాయి, ఇవి నాలుగు వైపులా విజృంభించి భయాన్ని కలిగిస్తున్నాయి అన్నాడు. అప్పుడు ద్రౌపది ఇలా అంది, ఓ రాజా, ఈరోజు గాలివాటున ఒక సౌగంధికా పుష్పం నా ముందు పడింది. నేను దాన్ని భీముడికి ఇచ్చాను. ఇలాంటి పుష్పాలే ఇంకా చాలా తీసుకొని రండి అని చెప్పాను. ఆయన నాకు సంతోషం కలిగించాలని అతి వేగంగా ఈశాన్య దిక్కుకు వెళ్ళాడు అంది. ఆ మాటలు విని ధర్మరాజు, మనమందరం ఇప్పుడు తొందరగా అక్కడికి వెళదాం అని నకుల సహదేవులకు చెప్పాడు. పక్కనే ఉన్న ఘటోద్గజుడితో ఉంది కదా ఒక చిన్న విమానంలాగా, ఘటోద్గజుడితో అక్కడే ఉన్నాడు ఇంకా. ఓ ఘటోద్గజ, నీ పరిచారకులు అలసిపోయిన ఈ విప్రులను మోస్తారు. నువ్వు ద్రౌపదీదేవిని నీ వీపు మీద ఎక్కించుకో. భీముడు ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే భీముడు వెళ్ళి చాలా సమయం అయిపోయింది. భీముడు వాయువేగంతో సమానమైనవాడు. గరుక్మంతుడి వేగంతో భూమిని దాటేస్తాడు. ఆకాశంలోకి ఎగిరి స్వేచ్ఛగా ఎక్కడైనా దూకగల శక్తి గలవాడు. ఓ రాక్షసులారా, మీ ప్రభావంతో ముందుగా భీముణ్ణి వెతుకుదాం. రక్షకులు, అతడు మునుల పట్ల అపరాధం చేయకుండా చూద్దాం అన్నాడు. ఘటోత్కజుడికి, అతడి అనుచరులకు కుబేరుడి సరోవరం తెలుసు వాళ్ళందరికీ. వెంటనే వారు ద్రౌపదిని
పాండవులను విప్రులను లోమశ మహర్షిని వీపు వైపు ఎక్కించుకున్నారు. వాళ్ళ వాళ్ళ వీపు మీద ఎక్కారు. ఎవరెవరు కావాలని వాళ్ళు వీపు ఎక్కారు. ఆనందంతో వేగంగా సౌగంధిక పుష్పాలు ఉన్న సరస్సు వద్దకు వెళ్ళారు. దాంట్లో ఉండినటువంటి కొంతమంది బ్రాహ్మణులు, కొంతమంది పండితులు ఉన్నారు కదా, వాళ్ళందరూ మాకు నిద్ర వస్తుందంటే, ఏం పర్వాలేదు విప్రులారా, మా వీపు మీదే నిద్రపోండి అన్నారు. అక్కడే పరుపు వేసి వాళ్ళకు నిద్రపోవటానికి ఏం కావాలో, కప్పుకోవటానికి ఏం కావాలో చేసి నిద్రపుచ్చారు. నిద్రపోయారు అందరూ కూడా, హాయిగా మోసుకొని పోతున్నారు. వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. అటు సౌగంధిక పుష్పాలు ఉన్నటువంటి సరస్సు వద్దకు వెళ్ళారు. అంతా వెళ్ళారు. అక్కడికి సరోవరం తీరంలో ఉన్న భీముణ్ణి చూశారు. ఎంత అద్భుతం, ఇక్కడ వీళ్ళు వచ్చారు. అక్కడ చంపబడిన రాక్షసులను కూడా చూశారు. అక్కడ కొందరు శరీరాలు తెగిపోయి ఉన్నాయి. కళ్ళు, భుజాలు, తొడలు, కాళ్ళు, భుజాలు, తొడలు చిన్న భిన్నమైపోయాయి. కొందరికి తలలు పగిలిపోయాయి. ఆ సరోవర ప్రాంతం అంతా భీమత్సంగా ఉంది. భీముడికి ఇంకా కోపం తగ్గలేదు. కళ్ళు పెద్దగా తెరిచి చూస్తూనే ఉన్నాడు. చేతిలో ఉన్న గదను తిప్పుతూనే ఉన్నాడు. అలా భీముడు సరోవరం తీరం వద్ద యముడిలాగా నిలబడి ఉన్నాడు. ధర్మరాజు భీముడి దగ్గరకు వెళ్ళి కౌగలించుకున్నాడు. ఇలా అన్నాడు, భీమా ఎంత పని చేశావు నువ్వు, సాహసం ఎల్లవేళలా పనికిరాదు, నీకు శుభమొగ్గుగాక. నాకు ఒక్క మాట చెప్పకూడదా నువ్వు వెళ్ళేటప్పుడు? ఇలా సాహసం చేయటం దేవతలకు ఇష్టం ఉండదు తెలుసా. అప్పుడప్పుడు మాటి మాటికి సాహసం చేయకూడదు. నువ్వు నువ్వు నా మేలు కోరుకుంటే మళ్ళీ ఇలాంటి సాహసం చేయకు, జాగ్రత్త అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడు, ఒప్పుకొని ధర్మరాజుకు నమస్కరించాడు. తర్వాత సౌగంధిక పుష్పాలను ద్రౌపదికిచ్చి ఆమెను సంతోషపెట్టాడు. పాండవులు ద్రౌపదితో కలిసి సరోవరం తీరంలో తిరుగుతూ ఆనందించారు. రాళ్ల వంటి ఆయుధాలను పట్టుకొని ఉద్యానవన పాలకులు ప్రత్యక్షమయ్యారు. విచిత్రంగా అందరూ వచ్చారు. ధర్మరాజుకు, లోమశ మహర్షికి, నకుల సహదేవులకు, విప్రులకు శిరస్సు వంచి నమస్కారం చేశారు. ధర్మరాజు వారందరినీ ఓదార్చాడు. తర్వాత పాండవులు ఆ సరోవరం వద్ద ఉంటూ అర్జునుడు వస్తాడని ఎదురుచూస్తూ ఉన్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 156వ అధ్యాయం. పాండవులు సౌగంధిక సరోవరం తీరంలో నివసిస్తున్నారు. ఒకరోజున ధర్మరాజు ద్రౌపదితోనూ, సోదరులతోనూ, మిత్రులతోనూ ఇలా అన్నాడు, మనం ఇంతవరకు అనేక తీర్థాలను చూశాము, ఎన్నో వనాలను చూశాము, మనస్సుకు ఆనందాన్ని కలిగించే అందమైన అడవులను చూశాము. పూర్వకాలంలో దేవతలు, మునులు ఈ ప్రదేశంలో సంచరించారు. మనం కూడా పెద్దల ఆజ్ఞ ప్రకారం ఈ ప్రదేశాలను చూశాము, ఈ తీర్థాలలో స్నానం చేశాము, ఫలాన్ని పొందాము. మనం ఋషుల చరిత్రను, వారు చేసిన పవిత్రమైన కర్మలను, రాజఋషుల కథలను కూడా విన్నాము. మంగళకరమైన ఆశ్రమాలను చూశాము. ప్రత్యేకించి విప్రులతో కలిసి తీర్థాలను సేవిస్తూ దేవతలను పూజిస్తూ ఉన్నాము. ఆయా ప్రదేశాల్లో లభించిన ఫలాలతో పితృదేవతలను పూజిస్తున్నాము. అందమైన ప్రదేశాల్లోనూ, సరస్సులలోనూ మహాత్ములతో కలిసి స్నానాలు చేశాము. సరస్వతి, సింధు, యమున, నర్మద మొదలైన నదులలోనూ, ప్రసిద్ధమైన తీర్థాల్లోనూ పవిత్ర స్నానాలు చేశాము. హరిద్వారాన్ని దాటి అందమైన పర్వతాలను చూశాము. హిమాలయం ఎంతోమంది విప్రులతో కూడి ఉంది. బదరీ తీర్థం దానిని ఆనుకొని ఉన్న నరనారాయణ ఆశ్రమం అక్కడ బదరీ తీర్థం దానిని ఆనుకొని ఉన్న నరనారాయణ ఆశ్రమము అక్కడ గల దివ్య సరోవరాన్ని కూడా చూశాము. మహాత్ముడైన లోమశ మహర్షి మనకు ఇంకా ఎన్నో పుణ్య ప్రదేశాలను దర్శింపజేశాడు. ఇది కుబేరుడి నివాస స్థానం. ఇక్కడికి వచ్చాం. దీన్ని సిద్ధులు సేవిస్తూ ఉంటారు. మనం కుబేరుడి భవనంలోకి ప్రవేశించే ఉపాయాన్ని ఆలోచించండి అన్నాడు. అలా ధర్మరాజు పలకటంతోనే అశరీరవాణి ఇలా అన్నది, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.